విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలో కొయ్యూరు మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్నామండి. ఇక్కడ మనం ప్రెజెంట్ ఇక్కడ కొత్త తుమ్మలబంది గ్రామస్తులకు సంబంధించి ఏదో ఒక చిన్న సమస్య ఉంది, గ్రామ వాలంటీర్ సమస్య అని చెప్పేసి ఇక్కడ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీళ్ళకైతే మాత్రం ఎటువంటి న్యాయం జరగట్లేదని చెప్పేసి ఈ టెంట్ కూడా వేయడం ఇక్కడ జరిగిందండి. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని కాకుండా వేరే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని గ్రామ వాలంటీర్గా నియమించడం వలన వీళ్ళకి ఎటువంటి పథకాలు కానీ ఏ సంక్షేమ పథకాలు కానీ ఏది కూడా అందట్లేదని చెప్పేసి ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని మాత్రమే వాళ్ళకి గ్రామ వాలంటీర్గా నియమించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నప్పటికి కూడాను ఇక్కడ మాత్రం ఎంపీడీవీ కార్యాలయంలో మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం స్పందించడం లేదని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఆందోళన చేపట్టారండి. అంటే గాంధీ మార్గంలో నిరసన దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఇక్కడ ఒకసారి గ్రామస్తులతో కొత్త తుమ్మలబంది గ్రామస్తులతో మనం ఒకసారి అసలు ఆ సమస్య ఏంటి అని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా నీ పేరు? మురళ ఉపేంద్ర అండి. ఉపేంద్ర, ఉపేంద్ర ఏంటమ్మా మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటన్నా, మొదటిసారి వాలంటరీ వ్యవస్థకు సంబంధించి క్వాలిఫికేషన్ తీసినప్పుడు మా గ్రామం నుంచి 9 మంది అప్లై చేయడం జరిగింది. కానీ ఆ 9 మందిలో ఏ ఒక్కరు మా గ్రామానికి వాలంటీర్గా నియమించడం జరగలేదు. పక్కూరు నుంచే గ్రామ వాలంటీర్గా నియమించడం జరిగింది. కానీ సరేలే అని రెండోసారి ఆ రోజు అప్పుడు మామనుకున్నాం. కానీ రెండోసారి మాకు ఇద్దరు వాలంటీర్ నియమించడం జరిగింది. అలాగే మాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త బుర్రంపేట అని మరి అర్జున్ రెడ్డి అతను, అలాగే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త పాత తుమ్మలబంద రావాడ పద్మ అని ఇద్దరు వాలంటీర్ నియమించడం జరిగింది. కానీ ఆ ఇద్దరు వాలంటీర్లు మా ఊరిని 2 భాగాలకు విభజించడం జరిగింది. మొన్న ఎలక్షన్కి మరి అర్జునుడు రాజీనామా చేసి ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది. అందువలన మా ఊర్లో గ్రామ వాలంటీర్ ఒక పోస్ట్ ఖాళీ అయింది. ఇప్పుడు ఎంపీటీఓ మేడం గారు ఆ పోస్ట్ గురించి ప్రకటన ఇచ్చారు. ప్రకటన ఇచ్చినప్పటికీ మా ఊరు నుంచి ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేయడం జరిగింది. కానీ ఈసారి కూడా మా గ్రామం నుంచి ఎటువంటి ఆ ఇద్దరు వ్యక్తిలో కూడా ఏ వ్యక్తిని నియమించడం జరగలేదు గ్రామ వాలంటీర్గా. మాకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమ్మిక పంచాయతీ నుంచి అనే గ్రామం నుంచి వాలంటీర్గా నియమించడం జరిగింది. అది ఏ విధమైన హక్కు అండి? మేము అడుగుతున్నామండి, ప్రశ్నిస్తున్నాం. మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు గ్రామ వాలంటీర్ అనేది గ్రామంలో ఉన్న వ్యక్తికి ఇవ్వాలని నియమించారు. కానీ పక్కన గ్రామాల నుంచి వ్యక్తి ఈ గ్రామాలను ఎలా చూసుకుంటాడండి? గ్రామ వాలంటీర్ అన్నప్పుడు గ్రామం నుంచి ఒక వ్యక్తి ఉండాలి, అంతేగాని పక్క గ్రామం నుంచి వచ్చి ఈ గ్రామాన్ని మా గ్రామానికి ఎలా చూస్తాడండి అని మేము ప్రశ్నించడం జరుగుతుందండి. అలాగే మా గ్రామంలో 61 కుటుంబాలు ఉన్నాయి. మా గ్రామానికి ఒక్క వాలంటీర్ కావాలని మేము అడుగుతున్నాం. అలాగే మా యొక్క సమస్యలను పరిష్కరించడానికి గ్రామ వాలంటీర్ మా వ్యక్తి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అదే పక్కూరు నుంచి వస్తారు, ఎప్పుడో 3 నెలలకు 2 నెలలకు వస్తారు, లేకపోతే పింఛన్ ఇవ్వడానికి వస్తారు. మా సమస్యలు చెప్పడానికి ఎలా కుదురుతుందండి? ఇప్పటివరకు ఎదుర్కొంటున్నాం సార్ చాలా. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ చేయూత భీమా ఇవన్నీ ఉన్నాయండి సార్, కానీ అవి ఎప్పుడండి చేయడం? వచ్చినప్పుడు చేయట్లేదు. లాస్ట్ డే అన్నప్పుడు టైంకి ఈవినింగ్ 5-6 o'clock వచ్చి చెప్తే మాకు మేము ఎలా రెస్పాన్సిబిలిటీ అవుతాం సార్? మేము అప్పటికప్పటికి సార్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. మీరు ఎంపీడీఓ గారికి తెలియజేయడం జరిగిందా? తెలియజేయడం జరిగింది సార్. అలాగని మేము వచ్చి ఎంపీడీఓ గారికి తెలియజేయడం వస్తే ఆమె కాల్ చేసి పక్క కొమ్మికానే గ్రామంలో ఒక అమ్మాయి పోస్ట్ ఇవ్వడం జరిగింది సార్. దాని గురించి మేము ఇన్ని 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది. అది ఎలా కుదురుతుంది సార్ చెప్పండి? ఆవిడ కూడా వాళ్ళకి ఇక్కడ అయితే సార్, మా కొమ్మికి పంచాయతీలో రాజకీయ పరంగా సార్ ఏదైనా సరే రాజకీయంగా జరుగుతుంది. అవును సార్. అక్కడ మా గ్రామంలో అయితే మా పంచాయతీలో అయితే బండి సుధాకర్ అనే వ్యక్తి ఉన్నారు, అతని వల్ల మా పంచాయతీ రాజకీయ పరంగా అయిపోయింది సార్. పంచాయతీల అభివృద్ధి అనేది లేదు. కానీ అతను అదర్ కేసు, అదర్ కేసు ఎప్పుడో పెళ్లి చేసుకుని మా పంచాయతీకి ఇల్లరకపు అల్లుడు కింద వచ్చారు.
అదర్ కాస్ట్ అంటే అదర్ కేస్ నేను డ్రైవ్ ఏనా నాన్ డ్రైవ్ సర్ నాన్ డ్రైవ్ నాన్ సుధాకర్ సర్ మా పంచాయతీలో అయితే సుధాకర్ శేఖర్ వాల్ సర్ రావాల శేఖర్ సర్ ఏమంటారు మీకు వాళ్ళు ఏమంటారు అండి వాళ్ళు ఏమంటారు చెప్పండి మొన్న అయితే రావాల శేఖర్ వచ్చి మా గ్రామంలోకి అధికారం మా చేతిలో ఉంది మీరేం చేసుకుంటారో చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అధికారం మా చేతిలో ఉంది అని మాట్లాడడం జరిగింది అలాగే మొన్న ఎలక్షన్ కూడా మా అధికారం అనేది మా చేతిలో ఉంది అందరం మాకు సపోర్ట్ ఉన్నారు మీరేం చేసుకుంటారో చేసుకోండి మీరు మా కాళ్ళు పట్టుకునే స్థితిలో ఉన్నారు అని చెప్పడం జరిగింది సార్ ఎవరు ఎవరు ఉన్నారు శేఖర్ అన్నారు శేఖర్ అలాగే మాకి ఖాళీ అయిన ఆ వాలంటీర్ పోస్ట్ కూడా మీరు మాకి ఓట్లు వేస్తే తప్ప మీకు రాదు అని అన్నడం కూడా జరిగింది సార్ అవును సార్ అంటే మీకు పార్టీలకు అతీతంగా జరుగుతుంది కానీ వాళ్ళు వాళ్ళ ఇష్టాంతరంగా వాళ్ళు చేసుకుంటారు కానీ మీకు మాత్రం ఏది న్యాయం జరగట్లేదు లేదు సార్ అసలు లేదు న్యాయంగా అయితే ఇప్పటి వరకు మాకు ఏది జరగలేదు పార్టీల పరంగా జరుగుతుంది కానీ న్యాయపరంగా అయితే ఏది జరగట్లేదు సార్ కొయ్యూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు మాత్రం నాలుగు రోజుల నుంచి ఇక్కడ నిరసన దీక్ష చేపడుతున్నప్పుడు కూడా ఎటువంటి అధికారి కూడాను వీళ్ళకి మాత్రం స్పందించడం లేదు ఎటువంటి న్యాయం కూడా చేయట్లేదని చెప్పేసి ఇక్కడ నిరసన దీక్ష అనేది చేపట్టడం జరిగిందండి. వీళ్ళు నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడ టెంట్ వేసుకొని భోజనాలు వంట వార్పు పడుకోవడం కూడా ఇక్కడే చేస్తున్నారంట. ఇక్కడ లైటింగ్ కూడా ఏ ఫెసిలిటీ ఏం లేదు. ఏదైనా సరే కనుక ఇక్కడ కరెంటు లేకపోవడం వల్ల ఏదైనా పాము పుట్ర ఏదైనా సరే వీళ్ళు పుట్టినా సరే తర్వాత పరిస్థితులు అనేది వేరే విధంగా ఉంటుందండి. అయినప్పుడు కూడా నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఇంత దీక్ష చేస్తున్నప్పుడు కూడా అధికారులు మాత్రం ఇంతవరకు స్పందించట్లేదంటే దీనికి కారణం సరే ఇక్కడికి ఇప్పుడు కొత్త తుమ్మలబంద గ్రామస్తులు టెంట్ వేసి ఇక్కడ నిరసన దీక్ష చేపడుతున్నారు కాబట్టి వీరికి మద్దతుకు ఆదివాసీ సంఘాల నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే ఇక్కడ వీళ్ళు వీరికి ఏ విధంగా తోడ్పాటు అందిస్తారు వీళ్ళు ఎంతవరకు సహాయపడతారు అనేది వీళ్ళ మాటలు ఒకసారి తెలిసి అడిగి తెలుసుకుందామండి. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంటే మాకడ బూరిలయ్య. నేను ఆదివాసీ ప్రజా చైతన్య సంఘంలోని ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా కొయ్యూరు మండలం గత నాలుగు రోజుల నుంచి ఈరోజు నాలుగో రోజు నాలుగు రోజుల నుంచి కొత్త తుమ్మలబంద గ్రామస్తులు కొత్త తుమ్మలబంద వాలంటీర్లు స్థానికులని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. మొదటి రోజు నేను కూడా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను కూడా విచారణ చేసినటువంటి మట్టుకు ఇక్కడ స్థానికులు కాకపోవడం వలన గతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాలంటీర్ల వలన చాలా ఇబ్బందులు పడ్డాము. టెక్నికల్ ఇష్యూస్తోని అక్కడ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కాలేదు అని చెప్పేసి స్థానికులు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారితో కూడా మేము చర్చించాము. అక్కడ మేడం గారు ఏం చెప్పారంటే ఇక్కడ మనకి ఆల్రెడీ టెస్ట్ పెట్టాము, టెస్ట్ పెట్టిన తర్వాత ఆవిడకి మార్కులు వచ్చాయని చెప్పి చెప్పారు. మార్కులు కాదండి, మేము అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మరోసారి ఆలోచించి ఉన్నతాధికారులతో ఆలోచించి అక్కడ స్థానికుల్ని మీరు కేటాయించండి. స్థానికుల్లో ఉన్నటువంటి టాలెంట్ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అవకాశం అని చెప్పేసి మా సంఘం తరఫున మేము డిమాండ్ చేసాం. కాబట్టి కనీసం ఈ రోజు కూడా నాలుగు రోజులు అవుతుంది, మొదటి రోజు నేను పాల్గొన్నాను, ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించలేదు. కనీసం మేము ఇప్పుడు కూడా ఖచ్చితంగా అధికారులను ప్రశ్నిస్తాం. ఈ సమస్య మీద సెంట్రల్ జేఎస్ వాళ్ళు ఆల్రెడీ మన సెంట్రల్ జేఎస్ నాయకులు సుర్లా అప్పారావు గారి దృష్టికి మేము తీసుకొని వెళ్ళాం.
కంపల్సరీ సబ్ కలెక్టర్ కి ఆ మెమోరాండం పిఓ గారికి కూడా తెలియజేస్తానని చెప్పారు కాబట్టి వదిలే ప్రసక్తి లేదు వీళ్ళకి న్యాయం జరిగే వరకు వీళ్ళకి అండగా మేము ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను థాంక్యూ।